Hi friends, welcome to Tech Travel Telugu. Friends, every Sunday mana channel lo Q&A jarugutundi. Last Sunday Q&A video lo chala comments aithe chesaru kada meeru. Vaatilo konni important comments ni nenu pick chesi ee video aithe chestunanu. Meeru skip cheyakunda last varaku chudandi. Inka first comment chusukunnatlayite Akhil adugutunnaru waiting for MT-15. సో నాకు ఒక టూ డేస్ బ్యాక్ అయితే యమహా షోరూంలో పనిచేసి ఒక అబ్బాయి అయితే మెసేజ్ చేశాడు. నెక్స్ట్ మంత్ 11th MT-15 లాంచింగ్ అంట. సో వెహికల్ మనకి 11th తెలిసింది ఎలా ఉండేది ఏంటి అనేది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా మార్చారా లేదనేది నేను మీకు 11th అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అజయ్ అడుగుతున్నారు, బ్రో అపాచీ RR-310 ఫ్యాన్ ఆన్ అవ్వకపోతే కూలెంట్ ఆయిల్కి ఏమైనా సంబంధం ఉందా? సో ఫ్యాన్ ఆన్ అవుతుందా లేదా అనేది సెకండరీ భయ. ఫస్ట్ మీరు కూలెంట్ ఆయిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే ఫిల్ చేసుకోండి. అప్పటికి మీకు ఫ్యాన్ అనేది ఆన్ అవ్వలేదు అనుకోండి, ఒకసారి షోరూమ్ దగ్గర అయితే తీసుకెళ్ళండి. ఫ్యాన్ ఎందుకు ఆన్ అవ్వట్లేదు ఏంటి అనేది వాళ్ళు అయితే చెప్తారు. సో మనకి కూలెంట్ లేకపోతే ఇంజిన్ బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రాజేష్ అడుగుతున్నారు, బ్రో మైలేజ్ పెరగడానికి తగ్గడానికి రీజన్స్ ఏంటి? మైలేజ్ పెరగాలంటే మాత్రం మీరు టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే మాత్రం మీకు మైలేజ్ అయితే పెరిగిద్ది. మీరు ప్రాపర్గా సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. బండిని నీట్గా మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మైలేజ్ అయితే పెరిగిద్ది. ఏ వెహికల్ అయినా సరే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మైలేజ్ పెరిగిద్ది. ఇంకా మైలేజ్ డ్రాప్ అవడానికి కూడా రీజన్స్ అయితే ఇవే భయ్య. మీరు ర్యాష్ డ్రైవింగ్ చేశారనుకోండి, మీకు ఒకసారి ఇట్లా తిప్పేశారనుకోండి, ఇన్స్టెంట్గా పికప్ కావాలనుకోని ఇట్లా తిప్పేస్తే మాత్రం అది ర్యాష్ డ్రైవింగ్ కిందకే వస్తుంది. సో అప్పుడు మీకు కొద్దిగా మైలేజ్ అయితే తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు అన్ని ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తున్నాయి కాబట్టి మీకు మైలేజ్ అయితే మ్యాక్సిమం తక్కువగానే వస్తాయి. తర్వాత ఏంటంటే టైం టు టైం అనేది ఇంజనీర్ మార్చరు. చాలామంది 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ అయితే ఉంచుతారనమాట. సో మీరు 350-400 రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇంజనీర్లు కొంతమంది 5,000, 7,000, 8,000 కిలోమీటర్లు కూడా తిరుగుతారు. అన్ని కిలోమీటర్లు అయితే తిరగద్దు. సో మీరు మహా అయితే 300 పోతే పోయి మీరు మాత్రం 3,000-3,500 కిలోమీటర్స్ ఒకసారి ఇంజనీర్ అయితే మార్చుకోండి. లేకపోతే మీ ఇష్టం, మీ ఇంజనీర్ పాడైపోయింది మీకే మైలేజ్ కూడా రాదు. సో నేనైతే ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను, మేము మైలేజ్ విషయానికి వస్తే మాత్రం 30 కిలోమీటర్స్-35 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి, అది ఎక్స్పెక్టెడ్ మైలేజ్ అంతే. మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం కొద్దిగా మైలేజ్ అయితే పెరిగింది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే టాగోర్ అడుగుతున్నారు, డ్యూక్-250 హెడ్ ల్యాంప్ ఫర్ డ్యూక్-125 అండ్ డ్యూక్-200. నేను దీనికి సంబంధించిన ఆన్సర్ కొన్ని Q&A వీడియోస్లో అయితే చెప్పుకుంటూ వచ్చాను. డ్యూక్-390 హెడ్ లైట్ డ్యూక్-250కి అయితే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ పెట్టారు. సేమ్ ఆ హెడ్ లైట్ 125-200కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. సో పెట్టుకోవచ్చు, మనకి ఫ్రంట్ సస్పెన్షన్ కానీ టైర్ కానీ హ్యాండిల్ కానీ ఇంచుమించు కానీ సేమ్ అయితే ఉంటాయి. సో మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు భయ్య, ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళండి. హెడ్ లైట్ ప్రైస్ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు, ఒకసారి షోరూమ్కి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు ప్రైస్ ఎంతో. అది మీరు పర్చేస్ చేసుకోండి. డ్యూక్-125, డ్యూక్-200 రెండింటికి సేమ్ హెడ్ లైట్ అయితే ఉండిద్ది కదా. సో మీ ఇష్టం అది తీసేసి 390 కానీ 250 కానీ రెండింటిలో ఏదైనా హెడ్ లైట్ పర్చేస్ చేసి దానికి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వాళ్ళని అడగండి, మోడిఫికేషన్ చేస్తారు ఖచ్చితంగా మీకు షోరూంలో. వాళ్ళని అయితే అడగండి, వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కిషోర్ అడుగుతున్నారు, బ్రో హజార్డ్ లైట్స్ పెట్టడం వల్ల బ్యాటరీకి ఏమైనా డ్యామేజ్ ఉండిద్దా? బ్యాటరీకి ఏం డ్యామేజ్ అయితే ఉండదు బ్రో. మీరు హజార్డ్ లైట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫాగ్ లైట్స్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ అనేది మీకు ఛార్జింగ్ అనేది కొద్దిగా తక్కువ అయితే వస్తుంది. సో మీరు టైం టు టైం అనేది బ్యాటరీ కూడా చెక్ చేయించుకుంటూ ఉండండి. సో మనకి బ్యాటరీ స్టేషన్స్ అయితే ఉంటాయి కదా, షాప్స్. సో అక్కడికైతే వెళ్ళి ఒకసారి బ్యాటరీని చెక్ చేయించుకుంటూ ఉండండి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్యాటరీ చెక్ చేయించుకుంటూ ఉండండి. కిక్ రాడ్ కూడా ఉండదు కాబట్టి సో మీకు బ్యాటరీ అనేది వెంటనే లో అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎక్స్ట్రాగా లైటింగ్స్ పెట్టిస్తున్నారు కాబట్టి బ్యాటరీ అనేది కొద్దిగా త్వరగా లో అయిపోయే అవకాశం అయితే ఉంది. సో బ్యాటరీని ఛార్జింగ్ పెట్టించుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. నెక్స్ట్, న్యూ బైక్స్కి పెట్టుకోవడం వల్ల ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఉండిద్దా? మీకు ఇన్సూరెన్స్ అనేది ఏదైనా యాక్సిడెంట్స్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది కానీ సో దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే వైరింగ్ కిట్ అనేది ఎప్పుడైనా మీరు కట్ చేయించారనుకోండి, మీరు కొత్త వెహికల్ కొన్నప్పుడు మీకు వైరింగ్ కిట్ అయితే వస్తుంది కదా, సో అప్పుడు ఏదైనా వైర్ని కట్ చేస్తే మాత్రం మీకు వారంటీ అయితే రాదు. సో వైర్ని కట్ చేయకుండా ఈ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మొహమ్మద్ అడుగుతున్నారు, సైలెన్సర్స్కి హోల్స్ వేసి నడిపితే ఏమైనా ప్రాబ్లం ఉండిద్దా లైక్ డ్యూక్-200 BS6? సో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉండిద్ది. మీకు సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి సో పోలీసులు ఎవరైనా చూస్తే మాత్రం సౌండ్ పొల్యూషన్ ఎంకరేజ్ చేయరు. సో అదొక ప్రాబ్లం. తర్వాత మీకు మైలేజ్ అయితే తగ్గిపోయింది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను సైలెన్సర్స్కి హోల్స్ వేసుకొని మంచిగా ఉన్న సైలెన్సర్ని పాడు చేయడానికి ట్రై చేయొద్దు. సో మీకే ప్రాబ్లం, మీరు మీ ఇష్టం, మీకు సౌండ్ ఎక్కువ కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెటింగ్ సైలెన్సర్స్ అయితే ఉంటాయి కదా, అవి పెట్టించుకుని అయితే తిరగండి. సో ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అది తీసేసి స్టాక్ సైలెన్సర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఉన్న సైలెన్సర్స్ని అయితే పాడు చేయమాకండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే క్యాప్టెన్ జై గేమింగ్ అడుగుతున్నారు, బ్రో డ్యూక్-390R BMW G310R విచ్ ఈస్ బెస్ట్? డ్యూక్లో 125, 200, 390 ఇట్లా మీరు ఈ 3 వెహికల్స్లో ఏ వెహికల్ చూస్ చేసుకున్నా సరే స్పెసిఫికేషన్స్ పరంగా బెస్ట్ అయితే ఉంటాయి. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ మీకు టాప్ నాచ్ ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుండిద్ది. సో BMW G310R అయితే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో అంత మంచి ఫీచర్స్ అయితే ఉండవు. 390లో ఉన్న అన్ని ఫీచర్స్ అయితే మీకు BMW అయితే ఉండవు. సో మీకు ప్రజెంట్ 4 లాక్స్ లోపు బెస్ట్ వెహికల్స్, మనీ నాటే మ్యాటర్ అనుకుంటే మాత్రం KTM వెహికల్స్ బెస్ట్ అని చెప్తాను. కానీ డ్యూక్-790, డ్యూక్-890 అయితే ఉన్నాయి కదా KTMలో హై ఎండ్ CC వెహికల్స్, అవైతే మనకి కొద్దిగా ఓవర్ ప్రైజ్డ్ అయితే ఉంటాయి.
ఆ ప్రైస్కి మనకి కేటీఎం వెహికల్స్ వేస్ట్ అని చెప్తాను. యమహా R7 కానీ లేకపోతే MT09 కానీ ఉన్నాయి కదా, సో ఆ వెహికల్స్ మనకి ఇంకా మంచి బడ్జెట్లో వస్తాయి అన్నమాట. సో నేనైతే మాత్రం డ్యూక్ 390 లోపు మీరు ఏ వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే బెస్ట్ అని చెప్తాను. ఇంకా అంతకంటే ఎక్కువ సీసీకి అంటే డ్యూక్లో ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్ కొనాలంటే మాత్రం మీకు ఓవర్ ప్రైజ్డ్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే పండు అడుగుతున్నారు క్యూఎన్ఏ వీడియో టైం పెంచన్న. కొన్ని క్యూఎన్ఏ వీడియోస్ ఏంటంటే 5 మినిట్స్లో అయిపోతాయి, కొన్ని క్యూఎన్ఏ వీడియోస్ ఏంటంటే 10 మినిట్స్ దాకా అయితే ఉంది కదా, ఎందుకు జరుగుతుందంటే ఇట్లాగా చాలామంది సేమ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ కొన్ని క్యూఎన్ఏ వీడియోస్లో ఆన్సర్ చేసుకుంటూనే వచ్చాను, అవే కామెంట్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ కామెంట్స్ అయితే పిక్ చేయట్లేదు. సింపుల్గా ఒక 10 నుంచి 15 కామెంట్స్ లోపు అయితే నేను పిక్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. రిపీటెడ్ కామెంట్స్ వస్తే మాత్రం నేను క్యూఎన్ఏ వీడియోస్ అయితే ఆపేస్తాను కొన్ని రోజులు. సో అట్లాగే ఆల్రెడీ కొన్ని కామెంట్స్కి నేను రిప్లైస్ అయితే ఇస్తూనే ఉన్నాను, కొన్ని కామెంట్స్కి ఆన్సర్స్ అయితే మాత్రం మన క్యూఎన్ఏ వీడియోస్లో మీకు మ్యాక్సిమం దొరుకుతాయి. సో పద్దాకల కామెంట్ అయితే చేయొద్దు, ఏదైనా డిఫరెంట్గా కామెంట్ అయితే చేయండి, అందరికీ ఉపయోగపడినట్టుగా కామెంట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఎక్కువ కామెంట్స్ని పిక్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మణిదీప్ అడుగుతున్నారు అన్న, నార్మల్ టైర్స్ ప్లేస్లో రేడియల్ టైర్స్ పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా కొన్ని వెహికల్స్కి అయితే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు MT15 అయితే ఉంది కదా, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. సో అది మనం డ్యూక్ 200లో కానీ డ్యూక్ 125లో కానీ 150 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది కదా, సో అది రేడియల్ టైరే, ఇది రేడియల్ టైరే. కానీ 150 సెక్షన్ టైర్ కావాలంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు. అట్లా కొన్ని వెహికల్స్కి సెట్ అవుతాయి, సెట్ అయిన వెహికల్స్కి అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి టైర్స్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళండి. కొద్దిగా రేడియల్ టైర్ అయితే కావాలి, వైడ్ ఉన్న టైరు. సో అది మీరు సెట్ అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళు అడిగిన వాళ్ళు మీకు క్లారిటీ అయితే ఇస్తారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే విజయ్ కుమార్ అడుగుతున్నారు, పల్సర్ 150 స్టాండర్డ్ న్యూ బైక్ కొన్న, ఫస్ట్ సర్వీస్ కంప్లీటెడ్ బ్రో, న్యూ బైక్ కదా వాటర్ సర్వీసెస్ వీక్లీ వన్స్ చేయొచ్చా లేకపోతే మంత్లీ చేయించాలా? సో మీరు వీక్లీ అయితే చేయొద్దు, ఎందుకంటే మనకి బేసిక్స్ కాబట్టి కొన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. మీరు ఇంట్లో వాటర్ వాష్ చేసుకుంటే మాత్రం ఆ సెన్సార్లోకి వాటర్ వెళ్తే మాత్రం అవి పాడైపోతాయి. మేము రీసెంట్గా స్ప్లెండర్ ప్లస్ అయితే కొన్నాం కదా, సో దాంట్లోకి మనకి i3s టెక్నాలజీ అయితే ఉండిద్ది. మా తమ్ముడు బండి ఉంది కదా అని చెప్పి ఓ రోజు కడిగేస్తున్నాడు, సో కడిగేయడం వల్ల ఏమైందంటే ఒక చిన్న సెన్సార్ అయితే పాడైపోయింది. సో i3s టెక్నాలజీ ఆన్ చేసామనుకోండి, మనకి వెహికల్ అయితే ఆగిపోతుంది, మళ్ళీ క్లచ్ మూస్తే మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. సో అక్కడ ఒక చిన్న చిప్ అయితే ఉండిద్దంట, అది పోయింది. సో అట్లా ఉండిద్ది అనమాట, మీరు వారానికి ఒకసారి అయితే కడగద్దు, నెలకు ఒకసారి అయితే కడగండి వెహికల్ని. సో బయట మీరు వాటర్ వాష్కైనా ఇవ్వండి లేకపోతే మీరైనా కడుక్కోండి, నెలకు ఒకసారి క్లీన్ చేసుకోండి, బాగా క్లీన్ చేసుకోండి. వాటర్ అయితే ఎక్కడ ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకోండి, అప్పుడే మీకు వెహికల్ అయితే చూస్తానికి బాగుండేది, ప్లస్ ఎక్కువ రోజులు అయితే వర్క్ అవుద్ది అనమాట ఏ సెన్సార్స్ పాడవకుండా. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అజయ్ అడుగుతున్నారు, హౌ టు నో ఇఫ్ దెర్ ఈజ్ 1 లీటర్ ఇన్ ఫ్యూయల్ ట్యాంక్? మనకి ప్రతి వెహికల్లో కూడా లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్, లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉన్నాయి. చాలామంది కిక్రాడ్ అయితే ఉండదు కాబట్టి మనము ఎలా మెయింటైన్ చేయాలి, అది కొనుక్కోవచ్చలేదని చెప్పి ఒక డౌట్ అయితే ఉండేది కదా. లో బ్యాటరీ ఇండికేటర్ పడిందనుకోండి, సో మీ బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థం. ఒకసారి అయితే మీరు బ్యాటరీ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి దాన్ని ఛార్జింగ్ అయితే పెట్టండి, బ్యాటరీ ఏదైనా పోతే మాత్రం కొత్త బ్యాటరీ అయితే కొనుక్కోండి. సో దానికి ఒక డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది కదా. ఇప్పుడు లో ఫ్యూయల్ మనకి లైట్ అయితే వెలిగింది కన్సోల్లో, మీ ఫ్యూయల్ ట్యాంక్లో 1 లీటర్ కన్నా తక్కువ ఉందనుకోండి, లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగిద్ది, అది బ్లింక్ అయిన వెంటనే మీరు ఫ్యూయల్ స్టేషన్కి అయితే వెళ్ళి ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకోండి. కొన్ని కొన్ని వెహికల్స్కి లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ ఉండదు కదా, అప్పుడు ఏం చేయాలని చెప్పి నన్ను అడిగితే మాత్రం మీరు మాన్యువల్గా చెక్ చేయించుకోవడమే. ఇప్పుడు 200 రూపాయల పెట్రోల్ కొట్టించారనుకోండి, సో మీరు ఒక 40 కిలోమీటర్స్ తిరిగారనుకోండి, సో మ్యాక్సిమం మీకు ఎంత పెట్రోల్ కన్జ్యూమ్ అయింది, ఇంకా మనకి ఎంత పెట్రోల్ ఉందని చెప్పి మనకి ఒక ఐడియా వస్తుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఇంకా మాన్యువల్గా అయితే చూసుకొని ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటూ ఉండటమే. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే చరణ్ అడుగుతున్నారు, బ్రో ప్యాషన్ ప్రో వర్సెస్ ప్లాటినా హెచ్ గేర్ వర్సెస్ స్ప్లెండర్ ప్లస్ ఏది బాగుండిద్ది? ప్యాషన్ ప్రో అయితే అసలు స్కిప్ చేసేయండి, దాని గురించి నేను అసలు ఏం మాట్లాడను. సో ప్లాటినా 110 హెచ్ గేరా లేకపోతే స్ప్లెండర్ ప్లస్సా, మీ ఇష్టం. రెండింటిలో ఏ వెహికల్ అయితే తీసుకోవచ్చు, రెండు కూడా మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తాయి. ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే మీకు ప్లాటినా అయితే బాగా ఇస్తుంది. సో ప్లాటినా 110 కన్నా ప్లాటినా 100 అయితే తీసుకోండి, ఇంకా ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. డిజైన్లో రెండింటిలో మీకు స్ప్లెండర్ ప్లస్ డిజైన్ బాగుందనుకోండి, స్ప్లెండర్ ప్లస్ తీసేసుకోండి. ప్లాటినా డిజైన్ మీకు నచ్చితే ప్లాటినా తీసుకోండి. నేనైతే మాత్రం స్ప్లెండర్ ప్లస్ సజెస్ట్ చేస్తాను, 100 సీసీ వెహికల్ మంచి పికప్ అయితే ఉండిద్ది, మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. సో మేము ఆల్రెడీ పర్చేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను, బండి అయితే బాగానే ఉంది. ప్లాటినా అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే ప్లాటినా 110 హెచ్ గేర్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్ సండే క్యూఎన్ఏలో నేను పిక్ చేసుకున్న కొన్ని కామెంట్స్, అయితే చాలా కామెంట్స్ అయితే చేశారు. సో వాటికి నేను కొన్ని కామెంట్స్కి రిప్లై అయితే ఇచ్చాను, కొన్ని కామెంట్స్కి నా పాత క్యూఎన్ఏ వీడియోస్ ఉన్నాయి కదా వాటిలో అయితే మీకు చాలా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో అన్ని క్యూఎన్ఏ వీడియోస్ అయితే చూడండి. సో ఇది ఈ వీడియో అయితే మాత్రం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ సండే క్యూఎన్ఏలో నేను ఆన్సర్ అయితే చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి భయ్య, చాలామంది ఫాలో అవ్వకుండా మెసేజ్ కూడా చేస్తున్నారు, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.